हेलो एवरीवन, वेलकम टू क्रेजी इन स्टूडियो। मरोसारी मा स्ट्रीट इच्छाडु रवितेज, तन मास ऑडियंस कोसम डबुल धमाका चूपिंचाडु। मुख्यंगा ई सिनेमा कथ चूसुकुंटे रेंडु पात्रल्लो रवितेज अलरिंचाडु। ई रेंडु पात्रल चुट्टूने ई कथ नडुस्तुंदी। स्वामी क्यारेक्टर लो रवितेज ओक मुरिकिवाडलो निवसिंचे पेद उद्योगं लेनी मास पात्र। इक मरो पात्रलो आनंद चक्रवर्ती अने मल्टी मिलिनियर गा रवितेज कनिपिंचारु। ई मल्टी मिलिनियर तंड्रिगा सचिन केड्कर नटिंचारु। అయితే ఈ కంపెనీని నందగోపాల్ పాత్రలో నటించిన జయరాం ఆక్రమించుకోవాలి అని చూస్తాడు. ఈ విషయంలో డ్యూయల్ రోల్ చేసిన రవితేజ ఏం ప్లాన్ చేస్తారు, ఎలా తమ కంపెనీలను కాపాడుకుంటారు, అసలు ఈ ఇద్దరు పాత్రలకు ఉన్న లింక్ ఏమిటి అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఇక సినిమా ఫస్ట్ హాఫ్ వరకు అంతా రొటీన్గా ఉంటుంది, మాస్కు మంచి ఎంటర్టైన్మెంట్ను అందిస్తుంది. ఏం జరగబోతుంది అనేది కాస్త గెస్ చేసేలా ఉంది. ఫస్ట్ హాఫ్ అంతా రవితేజ మార్క్ హడావిడి కామెడీతో గందరగోళంగా ఉంటుంది, అయితే ఇది మాస్కు బాగా నచ్చేలా ఉంటుంది. ఇక అసలు కథ సెకండ్ హాఫ్లో తెలుస్తుంది. సెకండ్ హాఫ్ మూవీని కాస్త సీరియస్గా నడిపించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్ త్రినాథ్ రావు. కానీ ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. రీసెంట్ ఇయర్స్లో కూడా ఇలాంటి కాన్సెప్ట్తోనే కొన్ని సినిమాలు వచ్చాయి. సినిమాకు బీమ్స్ మ్యూజిక్ మ్యాజిక్ బాగా పనిచేసిందని చెప్పాలి. ఇక ఓవరాల్గా ఈ మూవీ రిజల్ట్ రవితేజ ఫ్యాన్స్కు, మాస్ ఆడియన్స్కు మాత్రం మంచి మీల్స్ పెట్టారు.